డాక్టర్ గారు, నా వయసు 56 సంవత్సరాలు. నాకు నిద్ర నుండి లేచిన వెంటనే నా చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే చాలామందికి కొంతమంది వేళ్ళు పట్టేసినట్టు అనిపించడం, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, వీటిని మనం స్టిఫ్నెస్గా అంటూ ఉంటాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటూ ఉంటాం. ఇదొకటే కాకుండా కొంతమందికి తిమ్మిర్లు రావడం, ఆ తర్వాత మసల్ పట్టేసినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ రీజన్స్ ఏంటి అనేది పలు రీజన్స్ ప్రైమరీగా ఉంటాయి అన్నమాట. ప్రైమరీగా ఇప్పుడు మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయి, ఆ తర్వాత అరికాళ్ళు అరిచేతిలో మంటలు వస్తున్నాయంటే మీరు గమనించాల్సింది రెండు విషయాలు. ఒకటి, ఫస్ట్ విటమిన్ B12 ఏమైనా డెఫిషియన్సీ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. విటమిన్ B12 డెఫిషియన్సీలో ఎక్కువ వరకు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, ఇలాంటివన్నీ ఫస్ట్ సింప్టమ్స్ అన్నమాట. ఇవేంటంటే మనం ఉదయం పూట లేవగానే ఎక్కువగా నోటీస్ చేస్తాం. కాకపోతే ఈ రోజంతా ఉన్నా కూడా మనం పనిలో ఉండడంతో మనం ఎక్కువగా నోటీస్ చేసే అవకాశాలు ఉండవు. బట్ ఎక్కువ వరకు ఫస్ట్ మనం విటమిన్ B12 డెఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది మనం నిర్ధారించుకోవాలి. దీనికోసం మీరు సింపుల్ టెస్ట్ దగ్గరలో ఎక్కడైనా సరే విటమిన్ ట్యాబ్లెట్లు ఎటువంటివి కన్జ్యూమ్ చేయకుండా ఒక 10 రోజులు అప్పుడు ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో విటమిన్ B12 ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలుస్తుంది. ఈ విటమిన్ B12 టెస్ట్ ఒకటే కాకుండా అప్పుడప్పుడు కొంతమందికి తెలియకుండానే అండర్లయింగ్ షుగర్ ఉంటుంది. జస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి చేసి 110 ఉంది అని నార్మలే ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ మనం 3 మంత్స్ షుగర్ యావరేజ్ చేస్తే తప్పించి మనకు తెలియదు షుగర్ ఉందా లేదా, డయాబెటీస్ ఉందా లేదా మనకి అని. సో ఖచ్చితంగా ఒకసారి మీరు సేమ్ విటమిన్ B12తో పాటు HbA1c టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోండి. HbA1c టెస్ట్ కూడా చేయించుకొని షుగర్ ఉందా లేదా నిర్ధారించుకోవాలి. జనరల్లీ HbA1c అంటే క్రితం 3 నెలల్లో షుగర్ ఎట్లుంది అని చెప్పే టెస్ట్ అనమాట. సో దీనివల్లనే మనకు డయాబెటీస్ ఉందా లేదా అని క్లియర్గా నిర్ధారించవచ్చు. సో HbA1c మనకి 6.4 కంటే ఎక్కువగా ఉందంటే మనం దాన్ని మధుమేహం, డయాబెటీస్ కింద మనం డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. ఇదొకటే కాకుండా మూడోది, అప్పుడప్పుడు కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కూడా బాధపడుతుంటారు. థైరాయిడ్ గ్రంథి మనకి అందరికీ ఇక్కడ మెడ భాగంలో ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ప్రైమరీగా థైరాక్సిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ మనకు ప్రతిరోజు జీవ ప్రక్రియకి, ప్రతి కణానికి అవసరమయ్యే హార్మోన్ ఇది. అయితే ఈ హార్మోన్ తక్కువ మోతాదులో సెక్రీట్ అయినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ నుంచి దాన్ని మనం హైపోథైరాయిడిజం అని పిలుస్తాం. సో ఈ హైపోథైరాయిడిజంలో ప్రైమరీ సింప్టమ్స్ సేమ్, అది వాళ్ళు కూడా బరువు పెరగడం, అరికాళ్ళ చేతులు అప్పుడప్పుడు తిమ్మిర్లు లాగా రావడం, ఆ తర్వాత కొంచెం ఎప్పుడు నీరసంగా అనిపించడం, జుట్టు ఎక్కువగా ఊడడం, ఊబకాయం ఎక్కువ అవ్వడం, ఇలాంటివన్నీ ప్రైమరీ సింప్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం అనమాట. సో థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకుంటే మంచిది. ఈ టెస్ట్లన్నీ చేయించుకునే ముందు ఫస్ట్ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే వారు ఇంకేమైనా టెస్ట్లు కూడా అవసరమా లేదా అనేది నిర్ధారిస్తారు. అప్పుడప్పుడు ఒంట్లో రక్తం తక్కువ ఉన్నా కూడా ఇట్లాంటి తిమ్మిర్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పోస్ట్ వైరల్, రీసెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా సరే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటివి వచ్చి తగ్గి మీరు రికవర్ అవుతున్నప్పుడు టైంలో కూడా మీకు ఇలాంటి అరికాళ్ళు అరిచేతుల్లో మంటలు, తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఫిజిషియన్ మీరు దగ్గరలో ఉన్న వారిని కన్సల్ట్ చేస్తే ఏమైనా టెస్టులు నిజంగా అవసరమా లేకపోతే ఏమైనా చిన్న సింపుల్ మందులతో తగ్గిపోతుందని నిర్ధారించి ఆ తర్వాత టెస్టులు చేసి ఏముంది అనేది వారు డయాగ్నోస్ చేస్తారు.